आंध्र प्रदेश राष्ट्र में 21 నెలల తర్వాత మా ముఖ్యమంత్రి ప్రీతమైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ లో మళ్ళా ప్రజలు ఎలా వైపు ఏవైపు ఉన్నారో ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ ద్వారా ఒక తీర్పు మాకు ప్రజలలో ఈ రోజు రాష్ట్రానికి ఒక తీర్పు ఇచ్చాం నిజంగానే ఈ రెండు కారణాల వల్ల ఈ రోజు మా గెలవడం జరిగింది ఈ రోజు ఈ మున్సిపాలిటీస్ లో మున్సిపల్ కార్పొరేషన్స్ లో 11 అవుట్ ఆఫ్ 11 ఇంకొక 12వది వచ్చి ఏలూరు మున్సిపాలిటీ అది హైకోర్టు లో ఉంది 75 మున్సిపల్ కార్పొరేట్ మిగతా ఇన్స్టిట్యూట్స్ లో మున్సిపాలిటీస్ లో 74 గెలవడం నిజంగానే ఈ రోజు ఒక చరిత్ర క్రియేట్ అయ్యింది జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ఒక మాట జగన్ మోహన్ రెడ్డి అంటే మాట అనేది నిజంగానే ఈ రోజు ప్రజలు నిరూపించారన్నమాట ఈ రెండు నేను చెప్పేది ఈ రెండు కారణాల వల్ల ఈ రోజు మేము గెలవగలిగాం అంటే మొదటి కారణం ఏందంటే మా ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టిన సంశేక పథకాలు కావచ్చు ఈ కోవిడ్ టైం లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కలిగిస్తూ అందుబాటులో ఉంటూ చేసిన అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు దేశాల్లో కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు అలాగే రెండోది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అన్న మేము ఉన్నాము మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మేము గెలుపించుకొని మీ దగ్గరికి తీసుకురావస్తామని చెప్పి నిదర్శనగానే ఈ రోజు మీరే చూశారు ఈ రిజల్ట్ ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో మొదటిసారి 19 మున్సిపాలిటీస్ మేము గెలిచి 19 వార్డ్స్ మేము గెలిచి అలాగే రెండు ఇండిపెండెంట్ వార్డ్స్ అలాగే రెండు తెలుగుదేశానికి వెళ్ళాయి కానీ దీని వెనకాల నిజంగానే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టంగా రాత్రనలుగా బదుగులనుగా కష్టపడి చేసిన ఒక తీర్పు ఈరోజు ప్రజలు మాకు ఈరోజు ఆత్మకూరు ప్రజలు మాకు ఇచ్చారు ఖచ్చితంగా మేము ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నాం ఎందుకంటే నేను మా కార్యకర్తలు కానీ ఎవరైనా చెప్పేది కూడా ఏంటంటే ఈరోజు ప్రజలు మళ్ళీ మన మీద గట్టి నమ్మకంతో మనకి ఇంత మ్యాండేట్ ఇచ్చారు ఖచ్చితంగా మనం ఇది ఈ మ్యాండేట్ మనం శిరస వంచి మనం అది తీసుకొని యాక్సెప్ట్ చేసి ప్రజల్లోకి మళ్ళా మనం చేయాల్సిన పనులు పథకాలు కానీ మిగతా అన్నీ కూడా చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ లాస్ట్ మైల్ వరకు ప్రతి కార్యకర్త కూడా అది కష్టపడి అది అందించేదట్టుగా చేయాలని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలుపుకుంటున్నాను అలాగే ముగిసే ముందర ఒకసారి మళ్ళా కానీ మా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఆత్మకూరు పట్టణ ప్రజలకు కానీ అలాగే కార్యకర్తలకు కానీ మీ అందరికీ కూడా నా మనసారా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను